ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి, అలాగే ప్రస్తుత దర్శన వివరాలు, తిరుమలలో రద్దీ కొనసాగుతుందా లేదనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే టైమ్ స్లాట్ టోకెన్స్, SSD టోకెన్లు మరియు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్, 300 రూపీస్ టికెట్స్ కలిగిన భక్తులకైతే ఈ టికెట్కి సంబంధించి TTDEO గారు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పారండి. సో ఆ విషయం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా మనము నిన్నైతే డైలీవరీ ఓ కార్యక్రమం అయితే జరిగిందండి, దానికి సంబంధించిన సంభాషణ అయితే మనం ఇప్పుడు చూద్దాము. శ్రీవారి భక్తులు ఏమేమి అడిగారు, TTDEO గారిని, అలాగే ఈవో గారు ఎలాంటి సమాధానాలు చెప్పారు, ఏమేమి అప్డేట్స్ తీసుకొస్తాము అన్నారు, దర్శనానికి సంబంధించినవి కానీ, వసతి సంబంధించినవి కానీ, టికెట్స్లు ఏమైనా మార్పులు చేస్తున్నారా విషయం అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇందులో ముందుగా అయితే మాత్రం శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత రుచి మరింత పెంచుతాము అనేసి అయితే TTDEO గారు శ్రీ జే శ్యామలరావు గారు అయితే చెప్పారండి. శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు TTDEO శ్రీ జే శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం జరిగిన డైలీవరీ ఈవో కార్యక్రమంలో 33 మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో గారు అయితే సమాధానాలు ఇచ్చారండి. అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్లో అయితే జరిగిందండి, తిరుమలలో ఉండే అన్నమయ్య భవనంలో ఈ డైలీవరీ ఈవో కార్యక్రమంలో అయితే 33 మంది భక్తులు అయితే ప్రశ్నలు అడిగారు. వాటికి సంబంధించి సమాధానాలు అయితే ఈవో గారు ఏమేమి చెప్పారు అనేసి అయితే, ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగారు అని చెప్పి ఇప్పుడు మనం చూద్దాము. ఇందులో మొట్టమొదటిగా విజయలక్ష్మి గారు అయితే TTD ట్రస్ట్లకు విరాళాలు ఇచ్చిన దాతలను దర్శనానికి ఎక్కడ నుండి పంపిస్తారు? సో ఇప్పుడు TTD ట్రస్ట్స్ ఉన్నాయి కదండి, డొనేట్ చేస్తారు కదా స్కీమ్స్, ట్రస్ట్ డోనర్స్ అనేసి. సో వాటికి సంబంధించినవి మనం అమౌంట్ పే చేసాము అంటే ఆ డోనర్స్ని, ఆ దాతలని దర్శనానికి ఎక్కడి నుంచి పంపిస్తారు అనేసి అయితే అడిగారండి. అందుకు ఈవో గారు అయితే దాతలను సుపదం నుండి అయితే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు అనేసి అయితే చెప్పారండి. సుపదం మార్గం ద్వారా మనం అమౌంట్ డొనేట్ చేస్తే సుపదం ద్వారా మనం స్వామివారిని వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాగే చంద్రకిరణ్ ప్రకాశం డిస్టిక్ అండి, ఈయన ఏం అడిగారు అంటే TTD భక్తులకు అందిస్తున్న వసతి, దర్శనం, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు బాగున్నాయి అనేసి అయితే చెప్పారు. అందుకు ఈవో గారు అయితే ధన్యవాదాలు, ఇటువంటి ప్రశంసలు మాకు మా ఉద్యోగులందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయని, మరింత ఉత్సాహంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అలాగే వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి అయితే, ఈయన శ్రీవారి ఆలయంలో తోపులాట ఎక్కువగా ఉంది, ఆడవాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చర్యలు తీసుకోండి అనేసి అయితే చెప్పారండి. అందుకు TTD విజిలెన్స్ విభాగము అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు అనేసి అయితే ఈవో గారు చెప్పారండి. విజిలెన్స్ విభాగము అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు అనేసి అయితే చెప్పారు. అలాగే శ్రీనివాస్ తెలంగాణ నుంచి అయితే, TTD కళ్యాణ మండపాలు లీజుకు తీసుకొని 6 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆధునీకరించాం, మా పరిస్థితి ఏమిటి అనేసి అయితే అడిగారండి. ఈయన తెలంగాణకు సంబంధించి శ్రీనివాస్ గారు అయితే అక్కడ ఉండే కళ్యాణ మండపాలను అయితే లీజుకు తీసుకొని 6 లక్షల రూపాయలు అయితే ఖర్చు చేశాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేసి అయితే అడిగారండి. అందుకు సంబంధించింది ఈవో గారు, కళ్యాణ మండపాల లీజు పాలసీని పరిశీలిస్తున్నాం, మా అధికారులు మీతో మాట్లాడతారు అనేసి అయితే చెప్పారు. అలాగే పూర్ణ చంద్రశేఖర్ మచిలీపట్నం నుంచి, శ్రీవారిని దూరం నుంచి చూడటం వల్ల వయసు రీత్యా కనబడట్లేదు, వీలైనంత దగ్గరగా దర్శనం కల్పించండి అనేసి అయితే చెప్పారండి. అలాగే లడ్డు ప్రసాదాల నాణ్యత పెంచేందుకు కూడా చర్యలు తీసుకోండి అనేసి అయితే చెప్పారు. అందుకు ఈవో గారు, రద్దీ అధికంగా ఉండడం వలన దగ్గరగా దర్శనం కల్పించడం వీలు కాదు, లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు అయితే చేపట్టాము అనేసి చెప్పారు. అలాగే సంధ్యారాణి సూర్యాపేట నుంచి, శ్రీవారి సేవకు వస్తూ ఉంటాం, ఏదైనా సమస్య వల్ల మా గ్రూపులోని సభ్యులు రాలేకపోతే వేరొకరికి అవకాశం కల్పించండి అనేసి అయితే చెప్పారండి. ఇప్పుడు శ్రీవారి సేవకు బుక్ చేసుకుని వెళ్తాం కదా, దానికి సంబంధించినవి అంటే 10 to 15 మెంబర్స్ అయితే బుక్ చేసుకుని వెళ్తారండి. సో వాళ్ళల్లో ఎవరైనా బాగోలేకుండా ఒకవేళ రాలేకపోతే వేరే వారికి అవకాశం కల్పించండి అనేసి అయితే అడుగుతున్నారు. దానికి వీలు కాదు, ఎవరు బుక్ చేసుకున్నారో వాళ్ళే వెళ్లాల్సి ఉంటుందండి. ఆ పర్టికులర్ పర్సన్ రాలేకపోతే వాళ్ళు లేకుండా రిమైనింగ్ పర్సన్స్ వెళ్లాల్సి ఉంటుందంటే, ఆ ప్లేస్లో వేరొకరిని తీసుకెళ్తాము అంటే అది అంగీకరించారనమాట. అలాగే శేఖర్ తిరుపతి నుంచి, తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మూలమూర్తుల పాదాల వద్ద హనుమంతుడి విగ్రహం కనిపించేలా ఉంచండి,
అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారండి. కోదండరామ స్వామి ఆలయం దగ్గర అయితే హనుమతు విగ్రహం సరిగా కనిపించట్లేదు, దాన్ని కట్టేలాగా ఉంచండి అనేసి తగ్గుతా ఉన్నారు. అందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామనేసి అయితే ఈవో గారు చెప్పారండి. అలాగే లక్ష్మణ్ చిలకలూరిపేట తిరుమలలోని వసతి గదులలో ఎలుకలు ఉన్నాయి, శ్రీవారి ప్రసాదాలను తింటున్నాయి, అందువల్ల ఇంటికి తీసుకువెళ్ళలేకపోతున్నాము అనేసి అడుగుతా ఉన్నారండి. అంటే అక్కడ తిరుమలలో ఉండే అకామిడేషన్ రూమ్స్లలో ఎలుకలు ఉన్నాయి, అక్కడ శ్రీవారి ప్రసాదాలను అవి తినడం వల్ల మేము ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాము అనేసి అడిగారండి. అందుకు మీరు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలి, అలా అయితే మేము త్వరలోనే అన్ని రూమ్స్ అయితే తనిఖీ చేసి సమస్యను అయితే పరిష్కరిస్తాము అనేసి అయితే ఈయన చెప్పారండి. టీటీడీఓ గారు అయితే మనోజ్ ఛత్తీస్గఢ్ నుంచి అండి. సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర భద్రతా బలగాలకు సుపదం ద్వారా దర్శనం కల్పించండి అనేసి అయితే అడుగుతూ ఉన్నారండి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కదండి, మనకి బార్డర్స్లో వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళకి సంబంధించినవి సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్కి, సో వాళ్ళకి మనకు సుపదం ద్వారా దర్శనం కల్పించండి అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. అది ఇప్పటికే ఉంది, పరిశీలిస్తాము అనేసి అయితే ఈవో గారు చెప్పారు. అలాగే అరుంధతి హైదరాబాద్ నుంచి అయితే ఇటీవల ఆన్లైన్లో సుప్రభాత సేవ దొరికింది, నేను నడవలేను, స్వామివారి దర్శనం కల్పించండి అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. అందుకు ఈవో గారు బయోమెట్రిక్ ద్వారా మీకు స్వామివారి దర్శనం కల్పిస్తాము అనేసి అయితే చెప్పారండి. అలాగే దేవానంద్ తిరుపతి నుంచి 9 నెలల క్రితం టీటీడీలో ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు, ఇంతవరకు రిటర్న్ ఎగ్జామ్ వ్రాత ఎగ్జామ్ అనేది నిర్వహించలేదు అనేసి అయితే అడుగుతా ఉన్నారు. అందుకు ఈవో గారు త్వరలోనే ఏఈ నియామకాలను పూర్తి చేస్తాము అనేసి అయితే చెప్పారండి. అలాగే రాజేష్ తెలంగాణ నుంచి శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు అనేసి అయితే అడుగుతా ఉన్నారండి. మనకి విఐపీ దర్శనం ఇస్తారు కదండి రికమెండేషన్ లెటర్స్, సో అవి తెలంగాణ నుంచి ఇస్తే తీసుకోవడం లేదు అనేసి అయితే అడుగుతా ఉన్నారండి. అందుకు ఈవో గారు శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నాము, మనము విఐపీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించినవి మన ఏపీ స్టేట్ అండి, ఏపీ స్టేట్ నుంచి తీసుకుని వెళ్ళే రికమెండేషన్ లెటర్స్ మాత్రం అనుమతిస్తాము, అదర్ స్టేట్ రికమెండేషన్ లెటర్స్ ప్రస్తుతం అనేవి తీసుకోవడం లేదు అనేసి అయితే ఈవో గారు చెప్పారండి. అలాగే శ్రీనివాస్ విశాఖపట్నం పరకామణి సేవకు వస్తుంటాను, మాకు టెంపుల్ డ్యూటీ వేయండి అనేసి అయితే అడిగారండి. అందుకు ఈవో గారు మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము అనేసి అయితే చెప్పారండి. అలాగే శ్రీనివాస్ తెనాలి నుంచి నేను అన్నమాచార్య సంకీర్తనలను ప్రచారం చేస్తున్నాను, ప్రతి జిల్లాలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా గోవింద నామాలు భజనలు ప్రచారం చేయండి అనేసి అయితే అడిగారండి. అందుకు ఈవో గారు మా అధికారులు మీతో మాట్లాడి సూచనలు స్వీకరిస్తారు అనేసి అయితే చెప్పారు. అలాగే ప్రసన్న కుమార్ విశాఖపట్నం, ఈయన 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో దొరకడం లేదు, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది అనేసి అయితే అడిగారండి. చాలామంది అడిగే డౌట్ శ్రీవారి భక్తులు ఇవేనండి, 300 రూపీస్ టికెట్స్ ఇవి బుక్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా అయిపోతున్నాయి, ఏవో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. అందుకు ఈవో గారు ఈ నెల 24వ తేదీ ఆన్లైన్లో 4.5 సో 4.5 లక్షల టికెట్లు అనేవి విడుదల చేశాము, 1 గంటలోనే అన్ని టికెట్లు అయిపోయాయి, అన్ని సేవలకు దాదాపు 20 లక్షల మంది లాగిన్ అయ్యారు, టీటీడీ ఐటీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, ఎలాంటి సమస్యలు లేవు అనేసి అయితే చెప్పారండి. 1 గంటలోనే అన్ని టికెట్లు అయిపోయాయి, అన్ని సేవలకు దాదాపు 20 లక్షల మంది అయితే లాగిన్ అయి ఉన్నారండి. కాబట్టి మనకు టికెట్ అనేది ఓపెన్ చేసుకోగానే 2 to 3 మినిట్స్లోనే అన్నీ బుకింగ్ అయిపోతాయి, కాబట్టి మనం ఎంత ఎర్లీగా ఓపెన్ చేసి మనం బుక్ చేసుకుంటామో అంత తొందరగా మనకైతే బుక్ అవుతాయండి టికెట్స్ అయితే మాత్రం. అలాగే భాస్కర్ కడప నుంచి, శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు ప్రయాణ సమయాలు, తిరుమలలో ఉచిత బస్సులు ఏ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి తదితర అంశాలపై డిస్ప్లే బోర్డులు అయితే ఏర్పాటు చేయండి అనేసి అయితే అడుగుతా ఉన్నారండి. అలాగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు పొందిన భక్తులకు సుపథం ద్వారా దర్శనం కల్పించండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఫ్రీ ఎంట్రీ సమాచారం ఇవ్వడం లేదు అనేసి అయితే భాస్కర్ గారు కడప నుంచి అయితే అడుగుతా ఉన్నారండి. అందుకు ఈవో గారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రీఎంట్రీ సమాచారంపై బోర్డులు ఏర్పాటు చేశాం, మిగిలిన అంశాలపై చర్యలు తీసుకుంటాం అనేసి అయితే చెప్పారండి. నాగరాజన్ నగిరి నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారండి, తిరుత్తణిలో టీటీడీ స్థలం ఉంది, ఈ స్థలం
ఆక్రమణలకు లోనవుతోంది, ఇందులో కళ్యాణ మండపం నిర్మించండి అనేసి అయితే అడుగుతా ఉన్నారండి. అందుకు ఈవో గారు, చర్యలు తీసుకుంటాం, మా అధికారులు మీతో సంప్రదిస్తారు అనేసి అయితే చెప్పారు. అలాగే మునిలక్ష్మి నెల్లూరు నుంచి, మీరు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పలు మార్పులు తీసుకొచ్చారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతికి సంబంధించి 3 నెలలకు ముందే విడుదల చేయడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. 1 లేదా 2 నెలల ముందు విడుదల చేయండి. దర్శనం టికెట్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించండి. తద్వారా మళ్ళీ సేవా టికెట్లు పొందేందుకు అవకాశం కలుగుతుంది అనేసి అయితే అడుగుతా ఉన్నారు. ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు ఒకే తేదీలో కాకుండా వేర్వేరు తేదీలో విడుదల చేయండి అనేసి అయితే అడుగుతా ఉన్నారండి. అందుకు ఈవో గారు, ధన్యవాదాలు. ఆర్జిత సేవలలో మార్పులు వీలు కాదు. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం పరిశీలిస్తాము అనేసి అయితే చెప్పారండి. అలాగే అలక్య తిరుపతి నుంచి, టీటీడీ పుస్తక విక్రయశాలల్లో టీటీడీ ప్రచురణలు అందుబాటులో ఉంచండి అనేసి అయితే అడుగుతున్నారు. అందుకు యువ గారు, తప్పకుండా ఉంచుతాము. అలాగే మరికొందరు భక్తులు శ్రీవారి సేవ, దాతలు, వయోవృద్ధులు, వసతి మరియు దర్శనం సంబంధించి తమ అభిప్రాయాన్ని అయితే తెలిపారండి. సో ఇలాగే 33 మంది అయితే యువో గారితో నిన్న డైలీవరీ యువో కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. ఇందులో ఇప్పుడు చూసాం కదా అండి, ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగారు, యువో గారు వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పారు, దర్శనం గురించి కానీ, వసతి గురించి కానీ, సేవల గురించి కానీ, సుప్రభాత సేవ గురించి, రికమెండేషన్ లెటర్ల గురించి, 300 రూపీస్ దర్శనం గురించి కానీ ఎలాంటి సమాధానాలు చెప్పారనే విషయం అయితే ఇప్పుడు మనం చూసాం కదా అండి. ఇవ్వండి నిన్న జరిగిన డెలివరీ యువ కార్యక్రమం గురించి అయితే మాత్రము. మనం ఇప్పుడు SSD టోకన్లు మరియు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ యువో గారు ఏం చెప్పారు అనే విషయం అయితే ఇప్పుడు చూద్దామండి. SSD మరియు SED టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికే రావాలి అనేసి అయితే టీటీడీ యువో గారు చెప్తూ ఉన్నారండి. తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు SED టికెట్స్, SSD టోకన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు శుక్రవారం భక్తులకు విజ్ఞప్తి చేస్తారు. చాలామంది భక్తులు తమ SSD టోకన్లను మరియు SED టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో వారు చాలా గంటలు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. టీటీడీ గత కొన్ని రోజులుగా భక్తుల టోకన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూలైన్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి 6 బయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. డైలీవరీ యువ కార్యక్రమం ద్వారా భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తులు సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్తో సహా మొత్తం 5 భాషల్లో ప్రకటనలు చేస్తున్నాం. నేటి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా భక్తుల సమాచారం నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సంప్రదించవచ్చని యువో గారు అయితే తెలిపారండి. చాలామంది శ్రీవారి భక్తులైతే మాత్రం వాళ్ళకి కేటాయించిన టైంలో రాకోకుండా చాలా తొందరగానే వచ్చేస్తూ ఉన్నారండి. దర్శనానికైతే మాత్రం స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కావచ్చు, SSD టోకన్స్ కావచ్చు అండి. టీటీడీ గత కొన్ని రోజులుగా భక్తుల టోకన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లోకి ప్రవేశించడానికి అయితే అనుమతిస్తూ ఉందండి. కాబట్టి ఎవరికి కేటాయించిన టైం ప్రకారమే వాళ్ళైతే దర్శన క్యూ లైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది, లేదు అంటే బయటే వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆ టైంకే వెళ్ళాలండి. ఒకవేళ మీరు దర్శనం కోసము ముందుగానే తిరుమలకైనా తిరుపతికైనా విచ్చేసి ఉంటే మాత్రము క్యూ లైన్ల వెలుపల అనవసరంగా వేచి ఉండాలి. కాబట్టి తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా మీరు సందర్శించవచ్చు అని ఈవో గారు అయితే తెలిపారండి. అలాగే తిరుమలలో భక్తుల సమాచారం కోసం అయితే మాత్రం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్తో సహా మొత్తం 5 లాంగ్వేజెస్లో ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారండి. నేటి నుంచి అంటే నిన్న కాబట్టి డెలివరీ కార్యక్రమం జరిగింది. నేటి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా
భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారండి. ఇప్పుడు మనము ప్రస్తుత దర్శన వివరాలను గురించి అయితే తెలుసుకుందామండి. స్వామి వారిని నిన్న 62,540 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 24,241 మంది అయితే సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కనుకలు 3,92,00,000 అయితే వచ్చాయండి. ప్రజెంట్ ఈరోజు స్వామివారి దర్శనం కోసము భక్తులు 5 కంపార్ట్మెంట్లు అయితే వేచి ఉన్నారండి. ఎలాంటి టోకెన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళే భక్తులకైతే మాత్రం 8 నుంచి 10 గంటలకు పైనే పడుతుందండి స్వామివారి దర్శనం కోసము. అలాగే టైం స్లాట్ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళకైతే 3 నుంచి 5 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే 2 నుంచి 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. ఇవ్వండి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ, సర్వేజన సుఖినో భవంతు.